అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పఠత్తాపము గురించి తెలుసుకుందాం ఒకరోజు తండ్రిదేవుడు పరలోకరాజ్యములో తన దూతల సమూహములో ముగ్గురిని ఎంపిక చేసి భూలోకానికి వెళ్ళి ఒక మూడు విలువైన వస్తువులను విలువైన వాటిని తీసుకురమ్మని పంపిస్తారు అలా పంపించినప్పుడు ముగ్గురు దేవదూతలు కూడా భూలోకమంతా సంచరిస్తారు అలా సంచరించి సంచరిస్తూ ఒక దేవదూత అప్పుడే పుట్టినటువంటి ఒక పసి బిడ్డని యొక్క హృదయాన్ని ఇది పాప మలినము అంటలేని ఎంతో పవిత్రమైనది అని తలంచి ఆ హృదయాన్ని తీసుకెళ్తారు మరొక దేవదూత మరలా సంచ అలా సంచరిస్తూ సంచరిస్తూ ఒక పునీతిని హృదయాన్ని తీసుకెళ్తారు మరొక దేవదూత సంచరిస్తూ అలా ఒక దేవాలయము ప్రాంగణం బయట తన పాపాల కొరకు పశ్చత్తాప పడుతున్నటువంటి ఒక పాపాత్ముని పూర్ణ మనస్సుతో నిండు మనస్సుతో దుఃఖిస్తూ తన పాపాలను మన్నించమని దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి మారు మనస్సు కొరకు వేడుకుంటున్న ఆ యొక్క పాపాత్ముని యొక్క కన్నీరుని ఆ దేవదూత తన దోసులలో బట్టి తీసుకెళ్తారు ముగ్గురు దేవదూతలు కూడా తండ్రి వద్దకు వెళ్తారు తండ్రి అడుగుతారు మీరేం తెచ్చారో నాకు ఒకసారి చూపించండి అని అప్పుడు ముగ్గురు దేవదూతలు వారు తెచ్చిన విలువైన వాటిని చూపిస్తారు అప్పుడు మూడు విలువైన వాటిని తండ్రి దేవుడు పరీక్షించి చెప్తారు ఈ మూడింటిలో అత్యంత విలువైనది ఆ మూడవ దేవదూత తెచ్చిన ఆ పాపి కన్నీరు అని చెప్తారు ఇది ఒక కల్పితమైన కథ అయినప్పటికీ కూడా ఇందులో ఎంతో వాస్తవం ఉంది ఈ ప్రపంచమంతటిలో కూడా దేవుడు ఇష్టపడేది పట్సత్తాప హృదయముతో మారు మనస్సు పొంది దేవుని యొక్క కృప కొరకు ఎంతో ఆతుతగా తన దేవుడు తన పాపాలను ఎప్పుడు మన్నిస్తారా అని ఎదురు చూస్తూ ఉండే ఆ పాపి యొక్క కన్నీరు దేవుని సన్నిధిలో ఎంతో విలువైనదిగా పరిగణింపబడుతుంది అదేవిధంగా కీర్తనకారుడు అంటాడు దేవా నా పాపముల పట్ల నీ మోమును పక్కకు తిప్పుకొనుము నా పాతకముల నెల్లా నాలో నిర్మల హృదయమును సుజింపుము నూతనమును స్థిరమైన మనస్సును నెలకొల్పుము అంటే ఆ పశ్చత్తాపము మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవునికి దూరం అవుతాం అప్పుడు వెంటనే భక్తుడు దావీదు తన పాపను ఒప్పుకొని దేవుని ఎదుట పట్సత్తా పడతాడు దావీదు జీవితంలో చేసిన చాలా పెద్ద తప్పు బెచ్చబాతో పాపం చేయడం తను మహారాజు మహారాజు అయినప్పటికీ కూడా ఒక పాపము తన దేవుని కృపకు దూరముగా వెళ్ళిపోయేలా చేస్తుంది నాతాను ప్రవక్త ద్వారా దావీదు హెచ్చరింపబడతాడు హెచ్చరింపునప్పుడు దావీదు మహారాజు ఆనాటి రాజరిక సాంప్రదాయం ప్రకారము రాజుకు అనేక మంది భార్యలుంటారు రాజుకు అనేక మంది పత్నులు ఉంటారు అనేక మంది ఉపపత్నులు ఉంటారు ఎంతమంది ఉన్నప్పుడు తను ఒక స్త్రీని కామిస్తారు కానీ నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు దావీదు మహారాజు తన పాపాన్ని ఒప్పుకుంటారు ఒక రాజుగా నేను చేసింది సరి అయినదే అని తను సమర్థించుకోలేదు తరువాత తను చాలా వేదనతో దేవుని ఎదుట తన పాపాల నిమిత్తము పట్సత్తా పడతాడు అప్పుడు నా తాను ప్ర దేవుని ఎదుట ప్ర పచ్చత్తా పడుతున్నప్పుడు ఆ తను పట్సత్తాప పడిన విధానము దేవునికి అంగీకారయోగ్యమైనది దేవుడు దావీదు పశ్చత్తాపాన్ని అంగీకరిస్తారు ఎప్పుడైతే దేవుడు అంగీకరించారో దేవుని యొక్క అంగీకారాన్ని పొందిన ఆ పట్సత్తాపము దావీదుని పాప విముక్తిని చేస్తుంది కానీ తనకు ఆ పాపం నిమిత్తము దావీదుకి దేవుడు భయంకరమైన శిక్షను విధిస్తారు కానీ దేవుడు దావీదు పఠత్తా పడుతూ ప్రార్థిస్తాడు దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకము నీ రక్షణానందము నాలో మరలా దయచేయుము అంటే ఆ తను ప్రార్థించే ఆ ప్రార్థన పాప క్షమాపణను దేవుడు తనకు కలిగించమని తను వేదనతో ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు ఈ విధంగా దేవుడు అంగీకరించిన పిదప దావీదు బెచ్చబాలకు పుట్టిన మొదటి బిడ్డ చనిపోయినప్పటికీ రెండవ బిడ్డను మహోన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తారు సలోమాను అనే ఒక జ్ఞానవంతుడిని దేవుడు బిడ్డగా ఇస్తాడు ఒక మహారాజుగా వెలుగొందుతాడు కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది దావేదుడు చేసినటువంటి పాపాన్ని తను దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు నిండు మనస్సుతో పశ్చత్తాపపడినప్పుడే కనుక మనం చేసిన పాపాన్ని మనం ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలి పచ్చత్త పడాలి మరలా జీవితములో ఆ పాపము చేయకుండా మనం జీవించాలి అప్పుడే మన జీవితము దేవునికి అంగీకార యోగ్యమవుతుంది మరలా మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం యోగు మహాభక్తుడు ధర్మ ధర్మాత్ముడు దోషరహితుడు దేవుని ఆజ్ఞానుసారము జీవించేవాడు దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే మహాభక్తుడు యోబు ఇలాంటి యోబు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా తను ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా తన బిడ్డల కొరకు ప్రార్థిస్తాడు యోబుకి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఇంత ఐశ్వర్యము చూడండి మనకి ఏమీ లేనప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం కాదు అన్నీ ఉన్నప్పుడు సకల సౌఖ్యాలు ఉన్నప్పుడు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించడము అనేది ఎంతో ఉత్తమమైనది అలా యోబు దేవుని ఎదుట తన కుమారుల నిమిత్తము కుమార్తెల నిమిత్తము ప్రతిరోజు కూడా వేకువనే లేచి దేవుని స్థుతించిన తరువాత వారు పొరపాటున ఏవైనా దేవునికి ఇష్టము లేని కార్యము చేస్తారేమో దేవునికి అమంగళకరమైనది ఏమైనా చేస్తారేమో అని చెప్పి ముందుగానే పాప ప్రాయశ్చిత్త బలిని అర్పిస్తాడంట మనము బిడ్డలకు అనేక వస్తువులు కొనిస్తాం అనేక సౌఖ్యాలను కొనిస్తాం సమస్తము కూడా బిడ్డల కొరకు మనం ఇవ్వడానికి రెడీగా ఉంటాం దైవ మార్గములో కూడా పెంచుతాం కానీ యోగులాగా వారి పాపాల కొరకు అంటే వారు పాపము తప్పు చేసిన తరువాత మనము వారిని దండిస్తాం కానీ యోబు ఎంత గొప్ప భక్తుడో చూడండి యోబు తాను తన బిడ్డలు ఏ పాపము చేస్తారేమో అని ముందుగానే తలంచి ముందుగానే ఆలోచించి ప్రాయశ్చిత్త బలిని అప్చెప్త దేవుడికి సమర్పిస్తారంట అంటే అంత గొప్ప భక్తుడు పట్సత్తాపం యొక్క విలువ తెలిసినవాడు దేవునికి తను యోగు భక్తుడు తన ప్రార్థనలో చెప్తూ ఉంటాడు దేవా కుడి ఎడమలైన కుడి ఎడమల బెత్తెడైనను నా పాదములు చేయు చేయుతండ్రి నీ వెలుగు మార్గములో నీ సత్య మార్గములో నేను జీవించేలాగున చేయుతండ్రి అని యోగు మహాశయుడు నిరంతరము ప్రార్థిస్తూ ఉంటాడంట అంటే ఆయన మనస్సు నిండా కూడాను దేవుని పట్ల భక్తి ప్రేమ దేవుని దేవుని యొక్క కరుణకు నేను నోచుకోవాలి అనే ఆతృత ఆయన జీవితంలో కనిపిస్తుంది నిరంతరము చేసిన పాపాలకు అసలు యోగు పాపం చేయడంట చాలా పవిత్రంగా జీవిస్తాడు అయినా సరే ఒక చిన్న ఆలోచన రూపములో లేదు అంటే ఒక చిన్న కార్యం రూపములో పొరపాటున చేస్తానేమో తాను చెయ్యడమే కాదు తన బిడ్డలు చేస్తారేమో ముందుగానే ఆలోచించి పచ్చత్తాప బలిని అర్పిస్తారు అంటే పాప పశ్చత్తాపానికి అంతటి విలువ ఉంది అదేవిధంగా నూతన వేదంకొస్తే పచ్చత్తాప పడిన వాటి అనేక మంది ఈ దేవుడు కరుణిస్తారు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క కరుణ మనలను చేరడానికి ఏది అడ్డంగా ఉంది అంటే మన పాపాలే కనుక ఆ పాపాల కొరకు మనం పశ్చత్తాపడాలి ఏ విధంగా దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకోవాలి దేవుని కరుణ మన మీదకి రావాలి అంటే అడ్డుగా ఉన్న ఆ యొక్క తెర అదే పాపపు తెరను మనం తొలగించుకోవాలి ఎలా తొలగించుకోవాలి మన మొరను ఆలింపలేని చెవిటివాడు కాడు మన దేవుడు మన యొక్క మనకు తన రక్షణను అందించలేని దుర్బలుడు కాదు ఎందుకు మనకి ఆయన కృప చేరటం లేదు అంటే కేవలం మన పాపాలే కనుక మన పాపాలను ఒప్పుకొని మనం ప్రాయశ్చిత్తపడాలి అప్పుడు ఆయన కృప ప్రాతకాల వలె మన మీద ప్రకాశించను ఆమెన్ ఆమెన్ ఆమెన్